पश्चिम गोदावरी जिला एलूर नगर वंगायगूडेम को चेंदिन तोरपाटी संजय धर्म अने व्यक्ति कत्ति तो हत्य चेसिन केसुलो 9 मंदि निंदितुलनु अरेस्ट चेसिनट्लु एलूर डीएसपीओ किरण कुमार तेलिपारु। తల్లిని ఇంజూరీ చేసిన విషయంలో మనసులో పెట్టుకొని ఎలా అయినా చంపేయాలన్న ఉద్దేశంతో కాపు కాసి టోటల్గా 9 మంది రోడ్లో కాపు కాసి అటాక్ చేసి విక్టిమ్ పైన చాకుతో గాయం పరిచారు। ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లోకి వెళ్తే బ్యాక్గ్రౌండ్ లో ఉన్న విషయాల ప్రకారం విక్టిమ్ దూరపాటి సంజయ్ ధర్మ అని 34 సంవత్సరాలు ఉంటాయి। అతని వైఫ్ సునీత వీరిద్దరూ కూడా ఇక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారు బంగాయగూడెం ఏరియాలో। ఇంట్లో భార్యాభర్తలిద్దరికీ కూడా బిస్కెట్స్ ఉన్నాయి। భర్త సంజయ్ ధర్మ ఎవరైతే ఉన్నారో అతను గంగారెడ్డిగూడెం చెందిన వ్యక్తి। ఇంటర్‌క్యాష్ మ్యాచ్ చేసుకొని వైఫ్ ని ఇక్కడ ఉంచి అతను గంగారెడ్డిగూడెంలో అప్పుడప్పుడు వెళ్ళొస్తుంటారు। అతను ఎవరైతే తోరపాటి సంజయ్ ధర్మ ఉన్నాడో వైఫ్ ని హరాస్ చేస్తూ కొట్టడం ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఉన్నాయి। అయితే ఏదైతే ఇల్లు అద్దెకుంటున్నారో ఆ ఇంటి ఓనర్ ఈ డిస్ప్యూట్స్ కారణంగా ఈ భార్యాభర్తల మధ్యన ఒకరోజు ఆపడానికి ప్రయత్నం చేశారు। ఇంటి ఓనర్ ఆపడానికి ప్రయత్నం చేసిన క్రమంలో ఇతను సంజయ్ ధర్మ ఎవరైతే ఈ కేసులో విక్టిమ్ ఉన్నారో అతను కూడా ఆ ఇంటి ఓనర్ని గాయపరచడం జరిగింది। ఇంటి ఓనర్ని గాయపరిచిన తర్వాత అబ్డోమెన్లో ఇక్కడ కుట్లు కూడా పడ్డాయి। అప్పుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు కూడా రిజిస్ట్రేషన్ జరిగింది। 324 కింద కేసు రిజిస్ట్రేషన్ తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు వన్ టౌన్ వారు। చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతనికి నోటీస్ కూడా ఇచ్చి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు। ఈ క్రమంలో ఉండగా ఎవరైతే ఆ ఇంటి ఓనరు కొడుకున్నాడో అతను తల్లిని ఇంజూరీ చేసినందుకు మనసులో పెట్టుకొని ఇతని మీద మళ్ళీ పగ తీర్చుకోవాలన్న ఉద్దేశంతో 7వ తారీఖు అర్ధరాత్రి సంజయ్ ధర్మ వాళ్ళ మదర్తో కలిపి ఆటోలో వెళ్తుండగా రోడ్డు మీద ఎక్కడ ఏఆర్డీజీకే స్కూల్ సమీపంలో ఆటో రాగానే సంజయ్ ధర్మని కత్తితో పొడవడానికి ప్రయత్నించి బైక్లో వచ్చి కత్తితో పొడిచి ఇక్కడ ఇంజూరీ చేయడం జరిగింది। లక్కీగా ప్రాణ నష్టం ఏం లేదు, ప్రాణానికి కూడా ఏం ప్రమాదం లేదు, సూపర్ఫిషియల్గా తగిలింది। ఇమీడియట్గా పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా స్పందించి 2 టౌన్ పోలీస్ వారు సిఐ ఆదిప్రసాద్ గారు అండ్ టీమ్ మొత్తం అందరూ కూడా ఇమీడియట్గా రీచ్ అయ్యి ఎవిడెన్స్ సెక్యూర్ చేసుకొని నైట్ అంతా గాలించి టోటల్గా ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో 9 మంది మొదటగా లంకా వంశీ వంగాయగూడెం ఏలూరు తండ్రి రాజు చట్టమన్న సుబ్బారావు అలియా సుబ్బులు వంగాయగూడెం ఏలూరు లంకా నాని వంగాయగూడెం ఏలూరు వెంకటప్రగడ సునీల్ హనుమాన్ బ్రిడ్జ్ దగ్గర ఏలూరు కొలకలూరి శాంతరాజు అరుంధతిపేట ఏలూరు కొదిలి అశోక్ కుమార్ అరుంధతిపేట ఏలూరు వెంకటప్రగడ రాజా అరుంధతిపేట ఏలూరు శ్రీకాకుళపు యేసురాజు అరుంధతిపేట ఏలూరు పంతం అశోక్ కుమార్ అరుంధతిపేట ఏలూరు 9 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది। ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది। వీరందరి మీద ఇంకా వేరే కేసులు ఏమైనా ఉన్నాయా, వీరి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది కూడా చెక్ చేయడం జరుగుతుంది। ఈ 9 మందిని కూడా ఈరోజు కరోనా టెస్టులు చేయించి రిమాండ్కి తరలించడం జరుగుతుంది।